గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ నగర్ కాలనీ వాసులకు విద్యుత్ త్రాగునీరు అందించాలని, తీవ్రమైన ఎండల్లో వడగాలుల నుండి మరణాలు సంభవించకుండా ప్రజలను కాపాడాలని సిపిఐ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ నగర్ కాలనీ వాసుల సంక్షేమం సంఘం వినుకొండ వారు ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నాను నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత 16 సంవత్సరాలుగా వినుకొండ పట్టణంలో అబ్దుల్ కలాం ఆజాద్ నగర్ కాలనీలో వేలాది మంది నివాసాలు నిర్మించుకుని నివసిస్తున్నారు. గత వైఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరియు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారికి మంచినీటి, విద్యుత్ సౌకర్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. ఇప్పుడేమో అధికారులు మంచినీటిని, విద్యుత్ సరఫరా నిలుపుదల చేశారని, కరెంటు లేక మంచినీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ, ఒకవైపు కరోనా, మరోవైపు విద్యుత్, మంచినీటి సరఫరాను నిలిపివేయడం, మున్సిపల్ శాఖ అధికారులు అనైతిక చర్యలతో 4,000 మందికి పైగా నివాసముంటున్న వృద్ధులు మరియు పిల్లలు, మహిళలు గత 20 రోజులుగా కష్టాలను ఎదుర్కొంటున్నారని, కావున అధికారులు వెంటనే స్పందించి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు. వినుకొండ ఆజాద్ నగర్ కాలనీ వాసులకి 20 రోజుల క్రితం కరెంటు కట్ చేశారు. అలాగే కనీసం 2-3 నెలల క్రితం తాగేటటువంటి నీళ్ళు ఇవ్వటం మానేశారు. 3-4 వేల మంది పైచిలుకు నివసిస్తున్నటువంటి ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు తాగటానికి నీళ్ళు లేవు, చీకటిమయం, కరెంటు లేదు. ఈ స్థితిలో కరెంటు ఎస్సీ గారిని, డిఈ గారిని, అక్కడ ఉన్న కమిషనర్ గారికి మొత్తుకొని అలసిపోయి ఫలితం లేనటువంటి స్థితిలో జిల్లా కలెక్టర్ గారి దగ్గర తమ మొరబెట్టుకుందాం అని చెప్పి ఈ రోజున ఆజాద్ నగర కాలనీ వాసులందరూ కూడా వచ్చారు. ఇవాళ సమస్య తీవ్రతని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సమన్వయంగా అధికారులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారికి కూడా మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తాగటానికి నీరు లేకుండా 4,000 కుటుంబాల జనం ఎలా ఉండగలుగుతారు? సరఫరా అయ్యేటటువంటి నీటిని కర్కశంగా, రాక్షసంగా ఆపేస్తే అధికారుల స్పందన ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే కరెంటు లేకుండా చీకటిమయమైపోయి పేదలు, మైనారిటీలు నివసించేటటువంటి ఆ ప్రాంతంలో కనీసం నమాజ్ చేసుకోవడానికి కూడా కరెంటు లేనటువంటి స్థితి.